తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రథసారథిగా రేవంత్ రెడ్డిని ఎన్నిక చేయడం పట్ల అటు సీనియర్ నాయకులతో పాటు యువ నాయకులు పెద్ద ఎత్తున ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాం. నాతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొల్లారం మున్సిపల్ వైస్ చైర్మన్ అంతిరెడ్డి గారు అనిల్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు శుభాకాంక్షలు. మీ పార్టీకి సంబంధించి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నారు పీసీసీ ఎవరవుతారని చెప్పి. రేవంత్ రెడ్డి గారు ఈరోజు పీసీసీ అయ్యారు, అసలు ఎలా అనిపిస్తుంది? యువకులు ఏం చెప్తూ ఉన్నారు, మీలాంటి సీనియర్ నాయకులు ఏం చెప్తూ ఉన్నారు? ఎదురుచూపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కన్నా ప్రతిపక్షాలకు ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో వాళ్ళకు ఉత్కంఠ ఎక్కువ ఉండే. ఎవరు పీసీసీ ప్రెసిడెంట్ అవుతారు, ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళకి ఎక్కువ ఉత్కంఠ ఉండే. వాళ్ళు అనుకున్న విధంగానే ఎవరినైతే వద్దనుకున్నారో వారినే మా అభిప్రాయాల మేరకు పెద్దలు ఏఐసీసీ అధ్యక్షురాలైనటువంటి సోనియా గాంధీ గారు ప్రజాభీష్టం మేరకు నిర్ణయం తీసుకొని రేవంత్ రెడ్డి గారిని చేయడం, గ్రౌండ్ రూట్ లెవెల్ నుంచి కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో అధికారం రావడానికి కూడా ముందుకు ఉత్సాహంగా పనిచేయడానికి యువకులకు సీనియర్లు అందరినీ కలుపుకోపోయే విధంగా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాకి సంబంధించి దామోదర్ రాజనరసింహ గారు ఎన్నికల వ్యవహారాల కమిటీకి చైర్మన్గా ఉన్నారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా జగ్గారెడ్డి గారు ఉన్నారు. మీ జిల్లాకి సంబంధించి ఉమ్మడి జిల్లాకి కీలక బాధ్యతలు అప్పచెప్పింది ఏఐసీసీ, ఎలా అనిపిస్తుంది? గీతారెడ్డి గారు కూడా ఉన్నారు, ఏం చెప్తారు? ఇంకో పేరు మర్చిపోయారు మీరు, శెట్కర్ గారికి కూడా ఇచ్చారు. పెద్దలు దామన్న గారికి కానీ, జగ్గన్న గారికి కానీ, మా గీతమ్మకి కానీ, శెట్కర్ గారికి కానీ మా జిల్లాలోనే 4 పదవులు ఇచ్చారు. అందుకే ఈరోజు పెద్ద ఎత్తున సంబరాలు మా హెడ్ క్వార్టర్లో జిన్నారం మండలంలో పెద్ద ఎత్తున ఇంద్రభవన్ కాడ సంబరాలు చేసుకుంటూ బాణాసంచలు కాల్చుకుంటూ కార్యకర్తలు అందరం కూడా ఒక దీపావళి ఉత్సవంలాగా చేసుకోవడం జరిగింది. మా జిల్లాకి మా నాయకులందరికీ మా పెద్దలందరూ వాళ్ళు గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినటువంటి నాయకులు వాళ్ళందరూ, వాళ్ళందరికీ ఈరోజు గుర్తింపు ఇవ్వడం, మా ముఖ్యంగా మా మెదక్ జిల్లా ఉమ్మడి పాత మెదక్ జిల్లా మా ప్రస్తుత సంగారెడ్డి జిల్లా నాయకులందరికీ మరి రాష్ట్ర స్థాయిలో వాళ్ళందరికీ ఈరోజు అవకాశాలు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఏఐసీసీ అధ్యక్షురాలైనటువంటి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వకంగా మా జిల్లా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో జిల్లాని ఇది ముఖ్యమంత్రి జిల్లాగా కూడా మీరు ఒకసారి చూడాలి. ఈ పాత ఉమ్మడి మెదక్ జిల్లాలో ముఖ్యమంత్రి గారు కానీ ఆయన అల్లుడు హరీష్ రావు గారు కానీ వాళ్ళందరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా ఇది. అటువంటి జిల్లాకి ఇటువంటి ప్రాధాన్యత ఇవ్వడం చాలా గొప్ప శుభ సూచకం. ఇది రానున్న రోజుల్లో జిల్లా మొత్తంని గతంలో ఏ విధంగా అయితుండేనో ఆ విధంగా మళ్ళీ క్లీన్ స్వీప్ చేస్తాం ఈసారి. మెదక్ జిల్లాకు సంబంధించి దామోదర రాజనరసింహ గారు డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు. ఇక్కడ కార్యకర్తలు కానివ్వండి, కొంతమంది నాయకులు అసంతృప్తిగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారిని పీసీసీ చేయడం పట్ల అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. దామోదర రాజనరసింహ గారిని చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళ అభిప్రాయంగా కూడా కొంతమంది ఆఫ్ ద రికార్డ్ చెప్తూ ఉన్నారు. ఏంటి నిజంగానే వాస్తవం అనుకోవచ్చా, ఏం జరుగుతుంది? ఖచ్చితంగా కార్యకర్తగా మా జిల్లా వాసులుగా మా నాయకుడిగా మా సీనియర్ నాయకులుగా మేమందరం వాళ్ళని చేస్తే బాగుంటుందని అనుకున్నాం, ఆశించినాం. ఆశించడంలో అయితే తప్పలేదు కదండి. భావస్వేచ్ఛ ఉన్నటువంటి ఏకైక పార్టీ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ. ఏ వచ్చే వరకు అందరు అడుగుతారు, అందరు ఆశిస్తారు. వచ్చిన తర్వాత ఎవరికి ఇస్తే వాళ్ళ వెంబడి ఉండి ఐకమత్యంతో పనిచేయడం కూడా అదేవిధంగా మరి కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తున్నాం, అదేవిధంగా ఇప్పుడు కూడా కొనసాగుతుంది. దామన్న గారికి ఇచ్చినా ఇంకా ఏ ఇతర నాయకులకు ఇచ్చినా మా జిల్లాకు వస్తే బాగుంటుందని ఆశ ఉండడంలో తప్పులేదు. ఆస్తులు పంచుకునేటప్పుడే ఈ ఒక ఎకరం నాకు ఎక్కువ ఇస్తే బాగుండని చెప్పి అన్నదమ్ముల మధ్యలోనే ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉంటే అనుకుంటారు. అటువంటి విధంగానే ఈడ కూడా మాకు వస్తే బాగుండు మా జిల్లాకని ఉండే, కానీ ఇప్పుడు ఎవరికిచ్చినా ఏమిచ్చినా అధిష్టాన నిర్ణయమే పూర్తిగా ఫైనల్. మాకు మంచి నిర్ణయమే తీసుకున్నారు, ఒక మంచి యువకుడు యువ నాయకత్వానికి ఇచ్చారు. వీళ్ళందరి ప్రోద్బలంతో వీళ్ళు ఇప్పుడు ఏ విధ ఏ నాయకుల పేర్లు అయితే చెప్పినో సీనియర్ నాయకులు ఆ పెద్దలందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి మద్దతు చేస్తేనే ఈరోజు రేవంత్ రెడ్డి గారికి పీసీసీ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. గారు మీరు చెప్తూ ఉన్నారు ప్రతిపక్షాలు అదే టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి బీజేపీ వాళ్ళ వెన్నులో వణుకు పుడుతూ ఉంది రేవంత్ రెడ్డి పీసీసీ అవడం పట్ల అని చెప్పి మీరు చెప్తున్నారు. కానీ మీ పార్టీలోనే సీనియర్ ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి లాంటి వాళ్ళు రేవంత్ రెడ్డికి ఎలా ఇస్తారు, అసలు ఇది డిపాజిట్లు కూడా రావు రాబోయే ఎన్నికల్లో అని చెప్పి ఆయన బాహాటంగానే చెప్తున్నారు. గాంధీ భవన్ మెట్లు కూడా ఎక్కే పరిస్థితి లేదని చెప్పి చెప్తున్నారు. మీలో మీకే ఎన్ని గొడవలు ఉంటే మీ వేరే వాళ్ళు మిమ్మల్ని చూసి ఎలా భయపడతారనేది నా ప్రశ్న. సహజంగా ఆశపడ్డప్పుడు భంగపడడం సహజం, మానవ నైజం.
ఆ విధంగానే ఆశపడ్డాడు, రాలేదు. ఒక మాట అన్నాడేమో, ఇవన్నీ ఈ కొద్ది మాత్రమే, ఈ రెండు మూడు రోజులు, ఈ వారం రోజులు మాత్రమే ఇదంతా ఈ విధంగా ఉంటుంది, తర్వాత అంతా సహజంగా ఇంతకుముందు గతంలో ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగానే జరుగుతుండే. మా వెంకన్న కూడా చాలా సీనియర్ నాయకుడు, కోమటిరెడ్డి వెంకన్న, ఆయన మంత్రి పదవి త్యాగం చేసిండు తెలంగాణ ఉద్యమంలో. సీనియర్ మంత్రి, సీనియర్ నాయకుడు, గ్రౌండ్ లెవెల్ నుంచి ఉన్నటువంటి నాయకుడు, ఆశపడ్డాడు, భంగపడ్డాడు. గతంలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చినప్పుడు, అదే జిల్లా, సొంత జిల్లాలో ఇచ్చినప్పుడు నేను మళ్ళొకసారి మెట్లెక్క అన్నాడు. ఇప్పుడు కూడా అన్నాడు. ఆవేశంలో అంటాం అనమా, మన ఇంట్లోనే 10 పంచాయతీలుంటే అన్నదమ్ములం ఒకటొకటి అనుకుంటాం, చాలు నీతో రేపు మాట్లాడపో అంటాం, అని మళ్ళీ మాట్లాడుకోరా లేకపోతే ఏం కలుసుకోరా, అదంతా సహజంగా జరుగుతుంటాయి కుటుంబం అన్నప్పుడు. ఇది ఎత్తి చూపడానికి ఒక పింక్ మీడియా ఏదైతే ఉన్నదో రాష్ట్రంలో, ఈ పింక్ మీడియా వచ్చి సంబరాలు చేసుకుంటున్నది ఏంటన్న చూపిస్తున్నారా అండి? గ్రామ పంచాయతీల కాడికి వెళ్ళి జిల్లా హెడ్ క్వార్టర్ల దాకా బాణాసంచాలు వేల్చి దివాళీ పండుగలు చేసుకొని హంగామా చేసి రేవంత్ రెడ్డికి ఇచ్చినందుకు ఆనందపడుతున్నామని చెప్పినటువంటి ఎక్కడన్నా సంబరాలు కనిపించినాయండి టీవీలో? కానీ మా ఇంకా ఒక్క మాట అలిగి మా మీద అన్నాడు మా కుటుంబ సభ్యుడు. అన్నదాన్ని పట్టుకొని ఓ దాన్ని వేసి దాన్ని చూపించి ఉత్తగనన్న, ఈ పింక్ మీడియాకి గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆ ఎల్లో మీడియా మా మీద గట్లనే పడుతుండే కాంగ్రెస్ పార్టీ మీద, ఇప్పుడు ఈ పింక్ మీడియా అట్లనే పడుతున్నది తప్ప ప్రజలకు పూర్తి అవగాహన ఉన్నది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అనేది పూర్తి అవగాహనతో ఉన్నది. ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతున్నాను, మళ్ళీ సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి ఒక నాయకుడు, యువ నాయకుడు మీ ఇన్ఛార్జిగా ఉన్నారు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా యువ నాయకుడిగా ఉన్నారు, ఏంటి మీ మధ్య చాలా విభేదాలు ఉన్నాయి పటాన్చెరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకుల మధ్య అని చెప్పి ప్రతిసారి ఆరోపణ వినిపిస్తూనే ఉంది, ఇకనైనా ఒక తాటి మీదకి వచ్చి రాబోయే ఎన్నికల కోసం పనిచేయబోతూ ఉన్నారా కలిసి ఏం చెప్తారు? విభేదాలు ఉన్నట్టు ఏమైనా రుజువులు ఉన్నాయా అండి అంటారండి? ఇప్పుడు ఇట్లనే టికెట్ కావాలనుకున్న వాళ్ళు ఆశపడ్డ వాళ్ళందరూ అడుగుతారు, రానప్పుడు ఊకుంటారు, వచ్చిన వాళ్ళకి చేస్తారు. కుటుంబం అండి ఇది, కాంగ్రెస్ పార్టీ అంటే ఒక పెద్ద కుటుంబం. పటాన్చేరు నియోజకవర్గంలో అట్లనే అన్నారు, మొన్న ఎన్నికలు 80,000 ఓట్లు వచ్చినాయి, ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చినాయా అండి? ఇంతకుముందు వచ్చినాయా? రాలేవు. అట్లనే 80,000 ఓట్లు వచ్చినాయి, మాకెందుకు విభేదాలు ఉంటాయి? పార్టీ ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళని ఎమ్మెల్యే చేస్తాం, తప్పకుండా చేస్తాం. అంటే కాటా శ్రీనివాస్ గౌడ్కి ముప్పు పొంచి ఉంది రేవంత్ రెడ్డి పీసీసీ అవటం వల్ల అని చెప్పి ఒక ప్రచారం అయితే ఇప్పుడిప్పుడే బయట వినిపిస్తూ ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి వేరే వ్యక్తికి టికెట్ ఇవ్వాలి పటాన్చెరు నుంచి అని చెప్పి చాలా ఫోర్స్ చేశారు అధిష్టానాన్ని. ఏం చెప్తారు, నిజంగానే కాటా శ్రీనివాస్ గౌడ్ గారికి ముప్పు పొంచి ఉందా రేవంత్ రెడ్డి గారి వల్ల? ఏం ముప్పు లేదండి. మొదటిసారి టికెట్ ఇవ్వగానే ఒక యువకుడిగా 119 నియోజకవర్గాలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే 118 బీఫామ్లు ఇచ్చేసిన తర్వాత చివరిగా ఇచ్చేటటువంటి బీఫామ్ ఆఖరి తేదీ నాడు ఉదయం 9 గంటలకు ఇచ్చారు, మధ్యాహ్నంలోపు బీఫామ్ సబ్మిట్ చేయాలి. అయినా తెచ్చుకున్నాం, ఇచ్చినాం, పోరాడినాం. మొదటిసారి పోటీ చేసి ఒక యువకుడిగా సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యేకి పోటీ చేస్తే 80,000 ఓట్లు వచ్చినాయండి. మీకు తెలుసు 80,000 ఓట్లు వస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యే అయిపోతారు ఇతర నియోజకవర్గాల్లో. కానీ ఇక్కడ ఏం జరిగింది, గత ఎన్నికల్లో ఎప్పుడెప్పుడు 20,000 పై చీలుకు వచ్చేటటువంటి భారతీయ జనతా పార్టీ 2,000 కూడా రాలేవు. అక్కడ అర్థం చేసుకోండి ఆ మ్యాచ్ ఫిక్సింగ్ ఏందనేది. 2,000 కూడా రాలేదని మీరు చెప్తూ ఉన్నారు, రాబోయే రోజుల్లో ప్రధాన పోటీ మాకు టీఆర్ఎస్ వాళ్ళకే ఉంటుందని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, అసలు కాంగ్రెస్ ఎక్కడుంది అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ఎక్కడుంది ఇది వాళ్ళ ప్రశ్న. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అంటే కాషాయం లోటస్, కానీ తెలంగాణలో మాత్రం ఇది పింక్ లోటస్. ఇది ఉమ్మడి సంసారం అలా, ఢిల్లీ ఇక్కడికి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ దిగుతాడు, మళ్ళీ తిరిగి ఢిల్లీ నుంచి ఇక్కడికి రాగానే మోడీ అంత గొప్ప నాయకుడు లేడని చెప్పి వాళ్ళ ముఖ్యమంత్రి చెప్తాడు, వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి అన్ని పదవులు ఆయనకే ఉంటాయి, ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి ఆయన్నే చెప్తాడు. ఎవరు నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతున్నారండి ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీని? అంటే ఈ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పని అయిపోతుందని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, ఎందుకంటే చాలామంది నాయకులు, సీనియర్ నాయకులు బీజేపీలో ఇప్పటికే చేరిపోయారు, ఏం చెప్తారు? ఒక మాట అండి, పటాన్చేరు నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయండి, 3 మున్సిపాలిటీలు ఉన్నాయండి, 5 మండలాలు 3 మున్సిపాలిటీలల్లో ఎక్కడనన్నా వాళ్ళు ఒక ఎంపీ పని ఉన్నారా? ఎంపీటీసీలు ఉన్నారా? సర్పంచులు ఉన్నారా?
జెడ్పీటీసీలు ఉన్నారా, మున్సిపల్ వైస్ చైర్మన్లు కానీ చైర్మన్లు కానీ ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూడా సంస్థాగతంగా కార్యకర్తలు అట్లనే ఉన్నారు. గతంలో పనిచేసినటువంటి, గతంలో పదవులు చేసినటువంటి ఎంపీపీలు కానీ, వైస్ ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ, వార్డ్ మెంబర్లు కానీ, ప్రస్తుతం జిన్నారం మండలంలో ఎంపీపీ మేమే, వైస్ ఎంపీపీ మేమే, ఎంపీటీసీలు మేమే, మెజారిటీ సర్పంచులు ఉన్నారు. మేము ఎక్కడుందండి బీజేపీ? కార్యకర్తలు దిక్కులేని పార్టీ అండి భారతీయ జనతా పార్టీ. ఏదో టీవీలల్లా కాంగ్రెస్ని డౌన్ చేయనీకే ఈ పింక్ లోటస్ పింక్ మీడియా ఏదైతే ఉన్నదో వాళ్ళు ప్రచారం చేసి బీజేపీని భారతీయ జనతా పార్టీని ఆ స్థాయిలో చూపిస్తున్నారు తప్ప కార్యకర్తల దిక్కులేని పార్టీ అండి బీజేపీ పార్టీ. చివరిగా చెప్పండి, రేవంత్ రెడ్డిని పీసీసీగా ప్రకటించిన అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త సర్క్యులేట్ అవుతూ ఉంది, కేసీఆర్కి సరైన మొగుడు మొనగాడు రేవంత్ రెడ్డి అని చెప్పి చాలామంది యువకులు ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఏంటి, నిజంగానే కట్టుబడి ఉన్నారా మీరు కూడా ఆ మాట మీద? మీ క్వశ్చన్లనే సమాధానం ఉన్నది. సోషల్ మీడియా అంతా ట్రోల్ అవుతున్నది. ఎవరు చేస్తున్నారు? యువత చేస్తున్నది. ఏ యువత అయితే త్యాగాలు చేసి అమరులుగా అయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి కేసీఆర్ నా గద్ద మీద కూర్చోబెట్టిరో అదే యువత ఈరోజు కళ్ళు నెత్తి మీదకి వెళ్ళి అహంకారపూరితంతో తప్పుడు మాటలతో తప్పుడు ప్రచారాలతో తప్పుడు వాగ్దానాలతో పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రిని దించేయాలి. ఇతనికి సరైన ప్రత్యర్థి సరైన మీరు అనేటటువంటి అది మేము వాడద్దు, కానీ ఆ మొగుడో ఇంకోటో అది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారే. అది నేను చెప్పేది కాదు, సామాన్య ప్రజలు, సామాన్య యువత, సామాన్య నిరుద్యోగ యువత, ఇంటికొక ఉద్యోగం ఇస్తా అని ఇయ్యనటువంటి పొందనటువంటి ఆశతో జీవితాలు మొత్తం నాశనం చేసుకుంటున్నటువంటి యువతనే ఈరోజు సోషల్ మీడియా మొత్తం ట్రోల్ చేస్తున్నది. తప్పకుండా 119 నియోజకవర్గాల్లో రానున్నటువంటి 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో గెలిచి 2004 రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సునామీ ప్రభంజనం మళ్ళా తిరిగి తెచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలో కూర్చోబెడతాం. అది ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి టీం ఫామ్ అయింది. ఈ నాయకత్వంలో తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఓవరాల్గా బొల్లారం మున్సిపల్ వైస్ చైర్మన్ అంతిరెడ్డి అనిల్ రెడ్డి స్పష్టంగా చెప్తూ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎన్నికలు ఏవైనా సరే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అంజీతో గోపీకృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.